సిద్ధాసనం లేదా పద్మాసనంలోకి వెళ్తాం. సపోజ్ సిద్ధాసనం, దీంట్లో రెండు చేతులు జ్ఞానముద్ర, కుంభకం అంటే గాలి బంధించటం అనేది ఒకటి పరిచయం చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక రేషియోలో మనం వెళ్ళాలి. రేచక పూరక కుంభకాలు ఒక నిష్పత్తిలో జరుపుతాం. పూరకం ఫస్ట్ గాలి తీసుకోవటం, ఒక 5 సెకండ్స్ తీసుకుంటే దానికి రెట్టింపులో గాలి బంధించాలి, మళ్ళీ అదే రెట్టింపుతో గాలి బయటకు వదులుతూ ఉండాలి. ఉదాహరణకు 5 సెకండ్స్ పాటు గాలి తీసుకుని ఛాతి నింపేసేస్తే 10 సెకండ్స్ పాటు బంధించాలి, మళ్ళీ 10 సెకండ్స్ పాటు దాన్ని వదలాలి. గాలి లోపలికి తీసుకొని బంధించడాన్ని అంతఃకుంభకం అంటాము. గాలి బయటకి వదిలేసిన తర్వాత బంధించడాన్ని బాహ్య కుంభకం. మామూలుగా మనం సొసైటీలో బతుకుతున్నాము, ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉంటున్నాము కాబట్టి బాహ్య కుంభకము మనం చేయడానికి సూటబుల్ కాదు. అది ఒక గురువు దగ్గర ఒక రకమైన ఆహార వ్యవహార విహార విషయాలను ఫాలో అవుతూ చేయాల్సినటువంటిది. బాహ్య కుంభకం అనేది మనం చేయవద్దు, అంతఃకుంభకమే చేద్దాం. అంటే గాలి 5 సెకండ్స్ పాటు గాలి తీసుకుందాం, ఛాతి నింపుకుందాం, 10 సెకండ్స్ పాటు బంధిద్దాం, మళ్ళీ 10 సెకండ్స్ పాటు వదులుదాం. ఇలా కొన్ని వారాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ రేషియోని పెంచండి, 5ని 7 చేయండి, మళ్ళీ దాన్ని 14 సెకండ్స్ బంధించండి, 14 సెకండ్స్ వదలండి. ఇంకా కొన్ని రోజులు నెలలు అయిన తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు తీసుకోండి, 20 బంధించండి, 20 వదలండి. ఇలా ప్రాక్టీస్ చేద్దాం. సో సులువుగా అందరికీ ఈజీగా ఉండటం కోసం 5:10:10 చేద్దాం. ఇది ఎవరైనా చేయవచ్చు, ఎందుకంటే ఎక్కువ మాత్రం హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు చెయ్యకూడదు. ఒకవేళ కుంభక సహిత ప్రాణాయామం చేయాలి అంటే యోగ నిపుణుణ్ణి మరియు మీ వైద్యుణ్ణి సంప్రదించిన తర్వాతే ప్రాణాయామం కానీ యోగా కానీ వేరే ఏ అభ్యాసమైనా స్టార్ట్ చేయాలి, ఇది మర్చిపోకండి. ఓకే, కుంభక ప్రాణాయామ ఇలా సిద్ధాసనం కూర్చున్న తర్వాత రెండు చేతులు జ్ఞానముద్రలో ఉంచండి, బాడీ నిటారుగా ఉంచండి, కళ్ళు బిగబెట్టకండి, చాలా విశ్రాంతిగా ఉంచండి, కళ్ళ మీద చిరునవ్వు ఉండాలి, గాలితోటి ఊపిరితిత్తులు మొత్తం నిండిపోవాలి ఒక 5 సెకండ్స్లో. నేను చేస్తాను ఒకసారి చూడండి, గాలి వదిలేస్తున్నాను, గాలి తీసుకుంటున్నాను, ఊపిరితిత్తులు మొత్తం నింపుకున్నాను 5 సెకండ్స్ పాటు, తర్వాత గాలి బంధిస్తాను 10 సెకండ్స్ పాటు. మనసులో చదువుకుంటున్నాను 1, 2, 3, 4, 5, 6, 7 స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ పాటు వదులుతున్నాను 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా 5 సెకండ్స్ పాటు తీసుకోండి ఛాతి నిండా, 10 సెకండ్స్ పాటు బంధించండి, 10 సెకండ్స్ పాటు వదలండి. ఈ ప్రాణాయామంలో శబ్దం వస్తుంది రానివ్వండి. మన యొక్క ఉద్దేశం ఏంటంటే గాలి బాగా తీసుకోవాలి, బంధించి ఉంచాలి, మెల్లిగా వదలాలి. ఈ సాధన చాలా సింపుల్గా చేయవలసినటువంటి సాధన, చేయదగినటువంటి సాధన. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో దీన్ని అర్థం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, దాని రిజల్ట్స్ మనం పొందుదాం. ఓకే, కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. రెండు చేతులు జ్ఞానముద్ర, కళ్ళు స్టార్టింగ్లో తెరవచ్చు కానీ తర్వాత మాత్రం క్లోజ్ చేస్తూనే ఉండాలి. అప్పటికి కళ్ళు ప్రశాంతంగా ఉంచి ఇన్హేల్ ఫర్ 5 సెకండ్స్, కమ్ ఆన్ స్టార్ట్, ఇన్హేల్ 1, 2, 3, 4, 5, ఇన్హేల్ కంప్లీట్లీ, హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, మెల్లిగా వదలండి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, పూర్తిగా వదిలేసిన తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ పాటు తీసుకోండి 1, 2, 3, 4, 5. మన్నించండి 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, మళ్ళీ వదలండి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీకు మీరుగా చేయండి, కమాన్ స్టార్ట్. మీరు చేస్తూ ఉండండి, ఎప్పుడు ఆపాలో నేనే చెప్తాను. ఇన్హేల్ ఫర్ 5 సెకండ్స్, హోల్డ్ ఇట్, బంధించండి 10 సెకండ్స్ పాటు. మెల్లిగా వదలండి 10 సెకండ్స్ పాటు. Keep doing. Repeat it if completed. I'll tell you when to stop it. In the beginning, do it for 5 to 7 times. Gradually increase the number day by day, week by week. Increase 2 in number.
and you can continue 15 to 20 number throughout your life. More than 15 or 20 is not required. As we are living a social and a married life, it is not required even 20, 15 or enough. Finally, after exhaling the air completely, if you are in Anta Kumbhaka, only after leaving the air completely, so Pranayama and bring your hands to Jnana Mudra. You need not open your eyes because you are habituated to Jnana Mudra. Close your eyes, hands close to your navel. Keep your body straight, neck. కళ్ళు ప్రశాంతంగా మూసి ఉంచండి. చెక్కలపై చిరునవ్వు ఉంచండి. స్వాభావిక శ్వాసని మాత్రమే గమనించండి. స్వాభావిక శ్వాసని గమనించడం మాత్రమే మనం చేయవలసిన అని ఆనందం. Now you got the body, mind and soul combination and coordination. After that, come out of the Jnana Mudra, bring your hands to the front of your eyes, just looking at your hands and rub both of your hands. Apply the warmth to your face head. When you have gone to the Atma Paramatma fusion Samadhi state, unknowingly you are drowned in the happiness. Let us relax our legs. First, take out the leg which is on the top slowly. After stretching it completely, next left leg, stretch it also. Now just relax our legs, loose and free. You can also add up and down to loose and freeze. Legs up and down, 5 to 10 times. Now clockwise, 5 to 10 times. Next, reverse, counterclockwise, 5 to 10 times. Again, up and down, up, down, 5 to 10 times. Loose and freeze. Keep your concentration on the legs, observe your relaxation. Sit comfortably. All this pranayama will recap once again to remember for our daily practice. Spend at least 15 to 20 minutes per day and start doing it from right today. What is the timing for every week and 15 minutes? What is the timing of each pranayama and do it for 40 to 45 minutes? And you can spend that 45 minutes to pranayama throughout your life. Man is controlled by mind. To control that mind, we need to have the prana shakti. It is only possible through this pranayama. To get the control of our life into our hands, to achieve anything in life, if you wanted to live a happy, healthy and peaceful life, pranayama regularly. Recap the different pranayama we have learned. First, vibhaga pranayama. ఉదరీయ ప్రాణాయామ, వక్షీయ ప్రాణాయామ, స్కంధీయ ప్రాణాయామ. రోజుకి ఎన్నిసార్లు చేయగలిగితే 5 to 7 cycles అన్ని ప్రాణాయామం స్టార్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ రిలాక్సింగ్ స్టేట్. సెకండ్ వన్ ఈస్ భస్త్రిక ప్రాణాయామ. ఇట్ ఈస్ బెటర్ టు సిట్ ఇన్ వజ్రాసన. తర్వాత నెక్స్ట్ విత్ ద మూమెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ లో మీడియం ఫాస్ట్. We learned it in 3 levels. Next relaxation state. After every pranayama, relaxation is must for legs. Next, kapalabhati pranayama, only exhalation. That is also slow, medium, fast. Next, nadi suddhi pranayama. Fourth one we learned is nadi suddhi pranayama. It is also called as sukha pranayama. Left hand in Jnana Mudra and right hand Vishnu Mudra. 10 seconds of inhalation, again exhalation through other nostril, again inhalation for 10 seconds. Pranayama you can start from 5 to 7 cycles. 4 to 5 times a day when your stomach is clear, then you can do this. 5th one,
pranayama with kumbhakam. It is Ujjayi pranayama. It is named as Ujjayi. 5 seconds inhalation to fill up the chest. As we discussed, there may be some sounds. Hold it for 10 seconds and exhale it for 10 seconds. Till this level, anyone can do this with kumbhakam. If anyone wants to cross this limit, he should consult a yoga expert. One more important thing. Before doing any kind of yoga practices like yoga asanas, surya namaskaras, pranayama or dhyana, you should consult your doctor before doing that. Because your doctor better know your health condition, so only with his advice start practicing. But our body, race, time, gender, age, occupation, which country means at which place we are doing, time at which season we are doing, gender, whether male or female, our age group, occupation, the nature of job, whether sitting or standing or mental work. Basing on all these, only a guru can sketch up the suitable yoga modules for us. So learning yoga and pranayama through a guru is the best method of practicing it. Shanti, 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 shanti.